30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. గుర్తు చేయాల, నిన్న మీరు చూసే ఉంటారు, మనం ఊకే కర్ణాటక రైతులు వచ్చి పక్కనే మన తెలంగాణ బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీల్లో కొడంగల్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, అదేవిధంగా నారాయణ్ ఖేడ్ కావచ్చు, ఇక్కడ కొంత ఆందోళన చేయడం మొదలుపెట్టింది. గత వారం 10 రోజులుగా మేమే తప్పు చేసినాం, కాంగ్రెస్కు ఓటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, అందుకే ఇవాళ కర్ణాటకలో కరెంటు కష్టాలు చాలైనాయి. బళ్ళారికి వచ్చి రాహుల్ గాంధీ గారు దీన్ని జీన్స్ క్యాపిటల్ చేస్తాన్నాడు, జీన్స్ పరిశ్రమకు. ఇవాళ జీన్స్ పరిశ్రమలు మూతబడిపోయే పరిస్థితి ఉన్నది. మొత్తం పారిశ్రామికవేత్తలు రోడెక్కుతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. రైతులు 5 గంటల కరెంట్ అన్నారు, అది కూడా చక్కగా ఇస్తలేరు, మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు గోలగోల పెడుతున్నారు. గోల పెడుతున్నారంటే ఎంత గోల చేస్తున్నారు కర్ణాటకలో రైతులంటే, కొన్ని దగ్గరలో కరెంటు లేక చెర్లకెళ్ళి నీళ్లు మొత్తం తోడేస్తే ఆ చెరువులలో ఉన్న మొసళ్ళు ఊర్ల మీద పడతా ఉన్నాయి. అందుకే మొన్న ఒళ్ళు మండిన కర్ణాటక రైతులు, కన్నడ రైతులు ఒక మొసలిని పట్టుకొని దాన్ని బంధించి ఓ ట్రాక్టర్లు వేసుకొని ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ తీసుకొచ్చి కరెంటు వాళ్ళ మీదకి మొసలిని ఇడిచిపెట్టిరు కోపంలో. ఒక గా పరిస్థితున్నది కర్ణాటకలో. అదే మాట కన్నడ రైతులందరూ వచ్చి వీళ్ళకు ఓటేసి బుద్ధి తక్కువ పనిచేసినాం, వీళ్ళకు ఓటేసిన పాపానికి ఉన్న కరెంటు పోయింది, అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది కర్ణాటక అని చెప్పి వాళ్ళు లొల్లి పెడుతుంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆలోచన చేశారు, ఇక లాభం లేదని చెప్పి నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారినే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు మన తాండూరుకు. పాపం ఆయనకేం తెలుసు, ఆయనకి వీళ్ళు చక్కగా బ్రీఫింగ్ ఇయ్యలే, చెప్పలే. చెప్పక ఆయన పాపం ఏం చేసిండంటే వచ్చి సీదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు పత్రికల సమక్షంలో, ప్రజల సమక్షంలో తాండూరులో కుండబద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట చెప్పిపోయిండు. ఏం చెప్పిపోయిండు, కర్ణాటకలో మేము కష్టపడి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయానికి అని చెప్పిండు. కింద ఉన్న రైతులు, తాండూరు రైతులు, కింద ఉన్న వికారాబాద్ రైతులు, వికారాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో, 24 గంటల కరెంటు ఉచితంగా వస్తున్న రాష్ట్రంలో రైతులకు ఇవాళ పక్క రాష్ట్ర పైన వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామంటే ఆయనకు పొరపాటు నన్న ఓటేస్తారా, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇదే మాట ఎల్బీ నగర్లోని ప్రతి గడపకు, ఇదే మాట ఎల్బీ నగర్లోని ప్రతి మనిషికి చేరాలే. కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే అంధకారం, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు, కాంగ్రెస్ అంటే మతకల్లోలాలు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. ఈ మాట గుర్తు చేయాలి. కాంగ్రెస్ మళ్ళీ వస్తే, కాంగ్రెస్కు ఒక్క ఓటు వేస్తే మళ్ళీ దుర్మార్గాలు చాలవుతాయి, మళ్ళీ దుష్టపాలన దుస్థితులు మళ్ళీ ప్రజలకు వస్తాయనే మాట స్పష్టంగా చెప్పాలి. దాంతోపాటు మీ ఎమ్మెల్యే గారు ఒక మంచి పని చేసినారు. 9.5 ఏళ్లలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మనం ఏమేం పనులు చేసినామో డిపార్ట్మెంట్ల వారీగా ఎమ్మెల్యే గారు ఒక పాంప్లెట్ తయారు చేసినారు, నాకు కూడా చూపెట్టినారు. ఎస్ఆర్డిపిలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎన్ని ఫ్లైఓవర్లు వేసుకున్నాం, ఎన్ని అండర్ పాసులు కట్టుకున్నాం, సిఆర్ఎంపీలో కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంలో ఎన్ని 100ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను బందోబస్తుగా చేసుకున్నాం, ఎన్ని కాలనీ రోడ్లు వేసుకున్నాం, ఎస్ఎన్డిపిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎన్ని కొత్త నాలాలు వేసుకున్నాం, ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, మీ ఎమ్మెల్యే గారు మీకు ఆ పాంప్లెట్లో మొత్తం వివరాలు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రంలో, నగరంలో దాదాపుగా ఎక్కడా లేదు, ఒకటే ఒక్క చోట మీ ఫతుల్గూడలో మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఒక్కటే చోట 3 మతాలకు సంబంధించిన వైకుంఠధామాన్ని, కబరస్థాన్ను, క్రిస్టియన్లకు సంబంధించిన సిమెట్రీని కూడా ఒకటే ఒక్క దగ్గర ఏర్పాటు చేసింది మీ నాయకుడు సుధీర్ రెడ్డి గారు.